ఈ అస్థికలు అనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. డాక్టర్, నేను వేదాన్ని ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నోనో, పేషెంట్ ఇంకా స్పృహలోకి రాలేదు. తనని తీసుకెళ్ళడానికి వీల్లేదు. తను హాస్పిటల్లోనే ఉండాలి. మా అబ్జర్వేషన్లో ఉంటేనే తన హెల్త్ చేంజెస్ ఎప్పటికప్పుడు మేము చూసుకోవడానికి వీలవుతుంది. సెక్యూరిటీయే మీ ప్రాబ్లం అయితే పోలీసుల హెల్ప్ తీసుకోండి. అంతేగాని ట్రీట్మెంట్ మధ్యలో పేషెంట్ని తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. రూల్స్ ఒప్పుకోవు. బాబు శ్రీ, డాక్టర్ వద్దంటున్నారు కదా, ఒక్కసారి ఆలోచించు. వేదని ఇక్కడే ఉంచుదాం. మీరు మాట్లాడకండి. ఇంత జరిగా కూడా మిమ్మల్ని నమ్మమంటారా? వేదని ఇక్కడే ఉంచమంటారా? డాక్టర్ ప్లీజ్. శ్రీ, నేను మీకు చెప్పేది అర్థమవుతుందా? ఇలా ట్రీట్మెంట్ మధ్యలో తీసుకెళ్తే ప్రమాదం. ఇక్కడుంచిదేనే ప్రమాదం డాక్టర్. మీరింటికే వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వండి. తప్పకోండి, నా భార్య నా ఇష్టం. పరమేశ్వరం యం యం కింకరం భంగం గాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం. వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురపురం పాణే పన్నగం దీవే అంబరం నా విశ్వంబరం. రం రమేశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భంగం గాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం. వందేహం శివం వందేహం లయం ఎవ్వరూ రావద్దు. డాడ్, నేను వేదతో కలిసి వేరే ఇంటికి వెళ్తున్నాను. దూరంగా తీసుకెళ్ళిపోతున్నావా? తప్పదు మోక్ష, మీ అత్తను కాపాడుకోవడానికి ఇంకో మార్గం లేదు. ఇదిగో అత్త ఫోన్. బాబు శ్రీ, ఈ పరిస్థితుల్లో వేద దగ్గర ఎవరో ఒకరు ఉండాలి. తనని మన ఇంటికి తీసుకురా. వద్దండి, మీరు మాతోనే ఉండి చేసిన సహాయం చాలు. నేను జన్మ జన్మలకి మర్చిపోలేను. మళ్ళీ ఇంకోసారి అలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మీరెవరి మీద కోపాన్ని వేదమి చూపిస్తున్నారు?
తన హెల్త్ విషయంలో రిస్క్ చేస్తున్నారు. శ్రీ, ఈ టైంలో వేదని ఒంటరిగా ఉంచడం కరెక్ట్ కాదురా. కావాలంటే తను కోలుకున్న తర్వాత వేరే కాపురం పెడదు గాని. లేదు డాడ్, ఈవిడున్న చోట వేద ఉండకూడదు, వేద ఉన్న చోట ఈవిడ ఉండకూడదు. అందుకే నేను వేదని వేరే చోటికి తీసుకెళ్తున్నాను. శ్రీ శ్రీ శ్రీ, ఒక్కసారి ఆగు శ్రీ. నేనుండడమే నీకు అభ్యంతరం అయితే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు వేదని ఇంటికి తీసుకెళ్ళు శ్రీ. వద్దండి, మిమ్మల్ని ఆ ఇంటికి తీసుకొచ్చింది మా అమ్మ. మీరు నా వల్ల బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు. శ్రీ శ్రీ శ్రీ, ఈ సమయంలో నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోకు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశానండి. ఈ నిర్ణయం ఆ రోజే తీసుకోనుంటే వేద పరిస్థితి ఇలా ఉండేది కాదు. శ్రీ, నేనేమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు. నా తప్పులకి వేదని శిక్షించుకో. నేనన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానండి. ఇక ఈ విషయంలో బ్యాక్ స్టెప్ వేసే సమస్య లేదు. మామయ్య, మీరైనా చెప్పండి, మనందరూ ఉండి కూడా వేదని ఒంటరి చేయడం కరెక్ట్ కాదు. అలా అనుకునే ఒకసారి వాడిని ఆపాను. ఫలితం చూసావుగా ఎంత దారుణంగా ఉందో. ఈసారి వాడికి అడ్డు చెప్పదలుచుకోలేదు. శ్రీ శ్రీ, నా మాట విను శ్రీ. శ్రీ, నేను చెప్పేది విను బాబు, ప్లీజ్. వేదని తీసుకెళ్ళొద్దు. వేదక ఎలా ఉంది? అలాగే ఉందిరా. డాక్టర్ కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు, కానీ ఆ మనుషుల మధ్య ఉంచలేక నేను తీసుకొచ్చేశాను. రే, నాకు నీ గెస్ట్ హౌస్ కావాలరా. కొన్నాళ్లపాటు నేను వేదతో కలిసి అక్కడే ఉండాలనుకుంటున్నాను. సారీరా, ఆ గెస్ట్ హౌస్లో యుఎస్ నుంచి వచ్చిన మా రిలేటివ్స్ దిగారు. అయినా ఈ విషయం ముందే చెప్పచ్చు కదా. సరే, ఆగు, 5-స్టార్ హోటల్లో సూట్ బుక్ చేస్తాను. వద్రా, అలాంటి చోటు ఉంచితే అటు ఇటు తిరిగే వాళ్లతో వేదకి ఇంకా ఇబ్బంది అవుతుంది. ఏదైనా ఇల్లే బెటర్. అది యావరేజ్గా ఉన్నా పర్వాలేదు. అలా అంటావేంట్రా, నువ్వు లోకనాథ్ గారి అబ్బాయివి, నీ స్టేటస్కు తగ్గ ఇల్లే చూస్తాను, ఓకేనా? వద్రా, ఇప్పుడు నేను లోక్నాథ్ కొడుగ్గా రాలేదు. నా భార్యను రక్షించుకోవాలనుకుంటున్న భర్తగా వచ్చాను. అవునరా, ఇప్పుడు నాకు లగ్జరీ ముఖ్యం కాదు. బంధువులు శత్రువులు ఎవ్వరూ లేని ప్రశాంతమైన ప్లేస్ కావాలి.
అలాంటి ప్లేస్ ఎక్కడుందో చెప్పు. మీ గెస్ట్ హౌస్కి దగ్గరగా ఉన్న సర్వెంట్ క్వార్టర్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పావు కదా, ఇప్పుడు కూడా అవి ఖాళీగానే ఉన్నాయా? ఏంటి, సర్వీస్ క్వార్టర్స్లో ఉంటావా? ఏ, అవి ఉండడానికి పనిచేయవా? పనిచేస్తాయి, కానీ అక్కడ నువ్వెలా ఉంటావు? ఏ, ఎందుకుండలేను? నాకిప్పుడు వాళ్ళందరికీ దూరంగా ఉండాలనుంది. వాళ్లతోనే ఉండి అనుక్షణం టెన్షన్ పడుతూ ఉండలేను. నాకిప్పుడు నా భార్యను బిడ్డను కాపాడుకోవడం ముఖ్యం. అది సరేరా, ఈ పరిస్థితుల్లో వేదన్ నువ్వు ఒక్కడివే ఎలా చూసుకోగలవు? రే, చూసుకుంటానరా. తను నాకెంతో ప్రేమను పంచింది, దానికి బదులుగా నేను తిరిగి తనకి ఏమివ్వగలను? ప్రేమించడం తప్ప. రే శ్రీ, ఎమోషనల్ అవ్వకురా. నువ్వు ఎంత సెన్సిటివో నాకు తెలుసు. వేదకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నువ్వు అనుకున్నట్టుగానే ప్రశాంతమైన ప్లేస్లో నీకు హౌస్ చూస్తాను. డోంట్ వరీరా. హలో, థ్యాంక్ యూ రా. కీస్ తీసుకుని అక్కడికి వచ్చాయి. ఓకే. అరే శ్రీ, నీకు హౌస్ దొరికిందిరా. థ్యాంక్ యూ రా. వెల్కమ్. ముందు నేను వెళ్తుంటాను, నన్ను ఫాలో చేయి. ఓకేనా? శ్రీ, ఏ అవసరమైనా ఫోన్ చేయరా, వెంటనే వచ్చేస్తాను. సరేనా? అలాగేరా. ఓకే, టేక్ కేర్, బాయ్ రా. నాకు ఈ సిద్ధాంతి చెప్పింది ఒకటి, అక్కడ జరుగుతుంది మరొకటి. ఆ ముందు తీసుకున్న వెంటనే గర్భం పోతుందని చెప్పాడు, కానీ ఇక్కడ అలా జరగలేదే. ఒకసారి ఫోన్ చేసి ఆ సిద్ధాంతిని కడిగేయాలి. ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నాడు? మళ్ళీ మళ్ళీ చేస్తాను. సిద్ధాంతి గారు, మీరు నాకు ఏదో చెప్పారు, ఇక్కడ ఇంకేదో జరుగుతుంది. అమ్మా, అసలు ఏం జరిగిందో ముందు చెప్పండి. ఏం జరగడం ఏంటండి, ఇక్కడంతా తలకిందులైపోతుంది.
మందు పెట్టిన వెంటనే పనిచేస్తుందన్నారు. వేరకి బ్లడ్ వామిటింగ్స్ అవగానే నిజమేననుకున్నాను. హాస్పిటల్లో చేర్చిన తర్వాత ఇద్దరు పోతారంటే చాలా ఆనందపడ్డాను. తీరా చూస్తే ఇప్పుడు వేదకి ఏ ప్రమాదం లేదని డాక్టర్ చెప్పింది. నాయనమ్మ ఎవరితో మాట్లాడుతుంది? గర్భం పోతుంది అంటుంది. దగ్గరికి వెళ్ళి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి. ఈ పిల్ల రాక్షసి ఏంటి ఇలా వచ్చింది? దీనికి అనుమానం వస్తే అందరికీ చెప్పేస్తుంది. సిద్ధాంత్ గారు, మీరు యజ్ఞాలే చేస్తారో యాగాలే చేస్తారో నాకు తెలీదు. మన పని పూర్తవ్వాలి. అదంతా కాదండి, మా వేదకి ఏమి కాకూడదు. సరే ఉంటానండి. ఏంటి మోక్ష ఇలా వచ్చావు? ఏం లేదు, ఊరికనే వచ్చాను. సరే, నాకు లోపల పనుంది, వస్తాను. భాగ్యం నాన్నం ఏంటి సైన్స్ ఎగ్జామ్లో సోషల్ సబ్జెక్ట్ రాసినట్టు తల తిక్కగా మాట్లాడుతుంది? సంథింగ్ ఈస్ రాంగ్. బాబు సెల్లో ఉన్నాడు, నువ్వు వెళ్ళి మాట్లాడు. నేను ఎస్ఐ గారితో కేసు వివరాలు కనుక్కుంటాను. పోలీస్ స్టేషన్లో ఉన్నాను కదమ్మా, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇంతకీ వేదకెలా ఉంది? కొంచెం పర్వాలేదురా, కానీ ఇంకా స్పృహలోకి రాలేదు. బిడ్డ సంగతి వారం రోజులు పోతే గాని చెప్పలేమన్నారు. దేవుడు దయవల్ల వేదకేం కాకూడదమ్మా. మంచితనానికి కూడా ఒక హద్దు ఉండాలి బావా. మీ మీద నిందలు వేసి సెల్లో పెట్టించిన వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నావా? వాళ్ళు మనవాళ్లే కదా వీణ. ఏదో చిన్న చిన్న గొడవలు వచ్చినంత మాత్రాన వాళ్ళు నాశనమైపోవాలని కోరుకుంటావా? మీ తల్లి కొడుకులు ఇద్దరికి పిచ్చింది, దాన్ని మీరు మంచితనం అని పిలుచుకుంటున్నారు. ఏంటి శేఖరు, ఒక మనిషిని ఇంత దారుణంగా కొడతారా? ఒక మనిషిని సెల్లో పెట్టి కొట్టడం, హింసించడం కరెక్ట్ కాదు. మేడం, అతను అరెస్ట్ చేసింది ఐపీసీ 307 సెక్షన్ ప్రకారం, అంటే హత్యాయత్నం కేసు. నిజం రాబట్టడానికి మా డ్యూటీ మేము చేసాం. ఏం చేశారండి? ఇన్వెస్టిగేషన్ అంటే ముద్దయ్యని కొట్టడం కాదు, సరైన ఎవిడెన్స్లు సేకరించి కేసు బుక్ చేయాలి. ఈ కేసులో ప్రాపర్ గా మీరేమీ చేయలేదు. మా డ్యూటీ ఎలా చేయాలో మీరు మాకు చెప్పక్కర్లేదు మేడం. ఇది చాలా క్లియర్ కట్ గా ఉంది. పాలల్లో విషయం కలిసినందువల్లే వేదాగారికి అలా జరిగిందని డాక్టర్ చెప్పింది. పాలల్లో కలిపిన కుంకుమ పువ్వు తనే తెచ్చానని ముద్దాయి ఒప్పుకున్నాడు. మరి కేసు ఇంత ఈజీగా సాల్వ్ అయినప్పుడు అతన్ని కొట్టడం ఎందుకు? దాని వెనక ఎవరున్నారో తెలుసుకోవడానికి.
అబ్బాయిని విడుదల చేయండి సార్. వాడు ఒక మనిషి ప్రాణం తీసేటంత దుర్మార్గుడు కాదు సార్. చూడండి అమ్మా, అతన్ని రిలీజ్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది. దాని ప్రకారం జామీన్ ఇప్పించి అతన్ని విడిపించుకోండి. బాబా, అసలు ఈ నేరం చేశావని నువ్వెందుకు ఒప్పుకున్నావు? నన్ను ఏం చేయమంటావు వీణా? వాళ్ళంతా కలిసి అమ్మ మీద నేరం మోపి తనని అరెస్ట్ చేయించాలని చూశారు. అమ్మని రక్షించుకోవడం కోసం నేరం నా మీద వేసుకున్నాను. ఎందుకురా ఇలాంటి పని చేసావు? ఇప్పుడు చూడు ఎన్ని దెబ్బలు తిన్నావో. నిన్ను అరెస్ట్ చేయడం ఏంటమ్మా? నువ్వు జైలుకు వెళ్తావని నువ్వే భరించలేకపోతున్నాను. అసలు అసలు కుంకుమ పువ్వు ఎక్కడ తీసుకొచ్చావు? అది చాలా మంచి సరుకు వీణా, మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ నుండి కొని తెచ్చాను. వీణా, ఇదంతా ఎవరు ఆ ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు. శ్రీ ఫైల్ని నేను చింపానని, శ్రీకి సంబంధించిన ఫైల్స్ని కాల్ చేశానని, శ్రీకి వచ్చిన కొరియర్ చించేశానని ఏవేవో నిందలు వేశారు. వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అక్కడుంటే నీ ప్రాణాలకి ప్రమాదం.